ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పిఎస్ఏ రూల్ నెంబర్ 29 అనమాట. మీనా 2 నాడి ఆస్ట్రాలజీలో దాదాపు 29 రూల్ వరకు వచ్చేసాము. అన్నీ కూడా ఇప్పటిదాకా చేసినాయి అన్నీ కూడా మీనా 2 నాడి సంబంధించి ఆర్వీఏ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఏరియాలో లర్న్ మీనా 2 నాడి ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్లో ఆల్రెడీ ప్లేస్ చేసాం. వన్ బై వన్ అక్కడ చూడండి. అన్ని రూల్స్ పిఎస్ఏ రూల్స్ కానీ ఫండమెంటల్స్ కానీ అన్నీ వాడి ఒక బర్త్ చార్ట్ మీద కూడా అన్నీ అప్లై చేసి చెప్పే ప్రయత్నం చేశాను నా వంతుగా. మీరు కూడా ఒక చార్ట్ మీద అప్లై చేసి అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సిస్టమేటిక్గా మనము ప్లానెట్స్ హౌజెస్ దశని అనలైజ్ చేసుకుంటే చాలా బాగా చెప్పచ్చు అనమాట ప్రిడిక్షన్. ఓకే, సో స్ట్రెంగ్త్ మీద కాన్ఫిడెన్స్ ఉందనుకో, ప్లానిటరీ స్ట్రెంగ్త్ మీద కాన్ఫిడెంట్గా ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. అందుకు ఇవన్నీ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. సరే, ఇప్పుడు చెప్పిన రూల్ నెంబర్ 28 రాఘవాచార్య గారు ఏ విధంగా మనకు చెప్పారు, దాన్ని బట్టి మనం చార్ట్లో ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. ఇప్పుడు చెప్పబోయే ఈ 29 ప్రిన్సిపల్ ఏదైతే ఉందో రాఘవాచార్య గారు ఎలా చెప్పారు, దాన్ని చార్ట్ మీద ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. నేను బుక్లో రూల్ తీసుకొని ఇంకో చార్ట్ మీద ఆ రూల్ అప్లై చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మనకి ప్రాక్టీస్ అవుతుంది, ఎస్ మనం చెప్పగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. జరిగిపోయిన ఈవెంట్స్ అయినా కానీ మనం వెరిఫై చేయడం వల్ల ఎస్ ఇప్పుడు జరగబోయే ఈవెంట్ వచ్చినప్పుడు ఎలా చెప్పాలనేది కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. సో అందుకని మనకి ఉన్న చార్ట్స్ మీద, మీ దగ్గర ఉన్న చార్ట్స్ మీద ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతున్నా లేదు చూడండి, తర్వాత జరగబోయే ఈవెంట్స్ మీద అప్లై చేయండి. అలా చాలా చార్ట్స్ మీద పాస్ట్ ఈవెంట్స్ మీద మీకు సరిపోతున్నాయి అనుకో, ఫర్దర్గా కూడా మీరు సేమ్ ప్యాటర్న్ ఆఫ్ అనాలిసిస్ వాడారనుకో, మీ ప్రిడిక్షన్ అంతే అయిపోతుంది అనమాట డౌట్ లేకుండా. ఓకే, చూద్దాం. నేను ఏమంటున్నారంటే సింపుల్ స్టెల్లర్ ఆస్ట్రాలజీ, ఏదైనా ప్లానెట్ ఉంటే దాని స్టార్లైడ్ని అనలైజ్ చేయాలి, దాని కనెక్షన్స్ అనలైజ్ చేయాలని చెప్తూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే ఒక గ్రహం యొక్క దశానాథుడు కానీ భుక్తినాథుడు కానీ దాని స్టార్లైడ్స్ని మీరు రిలేటివ్ పొజిషన్స్ ఎక్కడున్నారో బాగానే చెప్పారు, బాగున్నాయి అని అన్నారు, కరెక్టే. దాని నుంచి ఏదైనా ఆస్పెక్ట్స్ కంజంక్షన్స్ అంటే వేరే గ్రహాలు చూసాయి, పాపగ్రహాలు చూసాయా, శుభగ్రహాలు చూసాయా, ఫ్రెండ్స్ చూసారా, ఎనిమీస్ చూసారా, ఇలాంటివన్నీ ఫుల్లీ అనలైజ్ చేసే మీరు ఒక కంక్లూషన్కి రావాలి. ఏదో ఇక్కడ బాగుంది కదా అని చెప్పి మీరు బాగుందని జడ్జిమెంట్కి రాకూడదు, ఫుల్లీ అనలైజ్ చేయండి అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఆ కనెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా చూడమని చెప్తున్నారు. ఈ నేటివ్కి ఫిమేల్ నేటివ్ చార్ట్ అనమాట, సంతానం కలిగింది, సాటర్న్లో సందశ చూద్దాం. అనాలిసిస్ కూడా రాశాను, మీకు చూపిస్తాను, డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఏ లాంగ్వేజ్లో తెలుగులో కావాలంటే తెలుగు కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. మనము ఏదైతే ఉందో అదంతా తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. శనిదశని గురించి మనం విశ్లేషిద్దాం. మీన లగ్నం 29 డిగ్రీలకి గండాంతర నక్షత్ర పాదంలో పడింది. లగ్న నక్షత్రాధిపతి అయిన బుధుడు ఎలా ఉన్నాడో చూద్దాం. బుధుడు శని నక్షత్రంలో ఉన్నాడు, అంటే యోగకారక నక్షత్రంలో లేడు. సరే, ఓకే, కానీ దాని స్టార్లాడు 10 ఉన్నాడు. దాన్ని మళ్ళీ లగ్నాధిపతైన గురువు చూస్తున్నాడు. ఎప్పుడైతే లగ్న నక్షత్రాధిపతైన బుధుడి యొక్క స్టార్లాడ్ దశమంలో ఉన్నాడో, లగ్న నక్షత్రం చతుర్థాధిపతి అయిన నక్షత్రంలో పడిందో, మళ్ళీ అది 10 ఉంటూ 4 చూస్తుందో, ఇది ఏదేమైనా కానీ ఒక్కోసారి ఏంటంటే 4th హౌస్ రిలేటెడ్ మ్యాటర్లో కానీ 5th హౌస్ రిలేటెడ్ మ్యాటర్లో కానీ ట్విస్ట్లు ఇచ్చే అవకాశం ఉంటాయి. గండాంతర నక్షత్రాలు పాదాల్లో పడినప్పుడు చాలా చార్ట్స్లో కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. పంచమాధిపతి చంద్రుడు కూడా మీనలగ్నమే, లగ్నంలోనే ఈ బుధ నక్షత్రంలో ఉన్నాడు అనుకో, పంచమాధిపతి చతుర్థాధిపతి నక్షత్రంలో ఉంటాడుగా, అక్కడ కూడా సంతానం డీలే అవ్వడం ఇలాంటివి కూడా చూశాను. అక్కడే అదే చంద్రరాహులు కలిసి ఆ నక్షత్రంలో ఉన్నారనుకో, పంచమాధిపతి డిస్టర్బ్ అవుతున్నాడు కదా, అట్లా కూడా ఒక్కోసారి ట్విస్ట్లు ఇస్తూ ఉంటుంది. ఆ బుధుడు కనుక వెల్ ప్లేస్డ్ కాకపోయినా, సిగ్నిఫికెన్స్ లేకపోయినా, ఎనీవే ఇది ప్రొఫెషనల్ అండ్ కెరియర్ మ్యాటర్స్కి లగ్న నక్షత్రాధిపతి బాగానే సపోర్ట్ చేస్తున్నాడు. కానీ చిల్డ్రన్ ప్రాస్పెక్టివ్లో ఏంటంటే 11 రావాలి. 10 వచ్చింది అని అంటే ఏందని అంటే కొంచెం ట్విస్ట్లు ఉండే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. ఈ నేటివ్ హెల్త్ కండిషన్స్ వల్ల సంతానం కలగడానికి చాలా ఛాలెంజ్ అయిందనమాట. సో మెడికల్ ప్రొసీజర్ ద్వారానే సంతానాన్ని పొందడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ చార్ట్ చూడండి. జరిగిన శనిదశ అలానే ఈ యొక్క భుక్తి, రవి భుక్తి ఎలా సంతానాన్ని కలిగజేసే చెప్తాను. ఇప్పుడు జరిగిన దశలు కూడా ఒకసారి మీరు పరిశీలించడానికి ట్రై చేయండి. తర్వాత సంతానం గురించి చూస్తున్నాం కాబట్టి పంచమభావము, పంచమభావ కారకుణ్ణి కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. పంచమంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, దాదాపు 3 గ్రహాలు ఉన్నాయి. కుజ బుధ రవిల కలయిక ఉంది. సో లగ్నాధిపతిని చూడండి, లగ్నాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్న
పంచమంలో ఉన్న నక్షత్రంలో ఉండడం బాగుంది, కానీ డిబిలిటేట్ అయిన కుజుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు, అది కొంచెం ఛాలెంజింగ్ అన్నమాట. కానీ ఇక్కడ వేరే గ్రహాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. రవి శని యొక్క నక్షత్రంలో ఉండడం వల్ల బ్రైటెస్ట్ ప్లానెట్ కాబట్టి ఆ ఉన్న ప్లానెట్స్ లోపల డెఫినెట్లీ రవి దిగ్బలం పొంది అక్కడ లీడర్షిప్ తీసుకుంటాడు. ఆ రాశిని గురు నక్షత్రాధిపతి కుజుడు డిబిలిటేట్ అయినప్పటికీ కూడా రవి ఉన్నాడు కాబట్టి కొంత బ్యాలెన్స్ అవుతుంది. ఎనివే లగ్న నక్షత్రాధిపతి బాగానే ఉంది, పర్వాలేదు, మనం ఒక 65% వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు పంచమ స్థానాన్ని చూసినట్లయితే పంచమంలో ఉన్న గ్రహం దశమాన్ని సిగ్నిఫై చేస్తుంది, అంటే 10th హౌజ్ని సిగ్నిఫై చేస్తుంది. 11th హౌజ్ని బలంగా సిగ్నిఫై చేయట్లేదు, ఎందుకంటే శని పొజిటెడ్ ఇన్ ద 10th హౌజ్ అనమాట. 11th లాడే కానీ 10ని ఇస్తూ ఉంటుంది అనమాట, 11 త్వరగా ఇవ్వదనమాట. ఓకే, ఎందుకంటే పొజిటెడ్ హౌజ్ రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఇస్తూ ఉంటాయి, దాని సిగ్నిఫికెన్స్ ఏవైతే ఆధిపత్యం వల్ల వచ్చాయో అవి కొంచెం లేట్గా కూడా త్వరగా ఇవ్వమన్నమాట. పంచమ భావం ఎలా ఉందా అని అంటే ఓకే, ఎందుకంటే అదేమి యోగకారక నక్షత్రం కాదు, యోగకారకుల చేత ఆ శని సంబంధం ఉందా? అమ్మాయ, లక్కీగా శని త్రిపాద దృష్టితో చంద్రుని చూస్తున్నాడు యోగకారకుని, కానీ యోగకారకుడు రాహుతో కలిసి 12లో ఉన్నాడు, అంటే రాహుకేతులతో కలిసి దుస్థానాల్లో కనెక్ట్ అయితే ఏమైనా కానీ అక్కడ పవర్ వాటిది కొంత తగ్గుతూ ఉంటుంది అన్నమాట. 6, 8, 12లో పడితే అప్పుడు ఎంత యోగకారకుడైనా మరీ గ్రేట్ రిజల్ట్ ఇస్తాడని మనం చెప్పలేమన్నమాట. ఓకే, ఇక్కడ ఏదేమైనా కానీ సన్ యొక్క స్టార్లడ్ 10లో ఉంటూ మళ్ళీ యోగకారకుడిని చూడడం బాగుంది, కానీ 12లో యోగకారకుడు ఉండడం అనేది ఎక్కడో ఇక చెయ్యి అందిస్తే ఎప్పుడో కానీ అందదన్నమాట, అంత ఛాలెంజింగ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. అది ఒకటి. సరే, ఇప్పుడు మనం పంచమ స్థానం ఎలా ఉందా అంటే ఓకే, కష్టం మీద అయ్యేదానికి అవకాశం ఉందనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ పుత్రకారకుడైన గురువు చూడండి, గురువు ఈజ్ అగైన్ ఇన్ ద స్టార్ ఆఫ్ కుజ, కుజ ఈజ్ డిబిలిటేటెడ్ ఇన్ 5th హౌజ్. నీచంలో కుజుడు పడి ఉండడం కూడా గురువు యొక్క స్టార్లాడు పుత్రకారకుడు లగ్నాధిపతి, అది కూడా కొంచెం ఇబ్బంది. కానీ పంచమంలో పొజిట్ అయ్యి రవి లీడ్ చేస్తున్నాడు కాబట్టి ఇది కొంతవరకు బెటర్. కానీ రవి కూడా షష్టాధిపతి అయ్యి అక్కడ కలిసి ఉన్నాడు అన్నమాట, బాధకుడితో కూడా కలిసి ఉన్నాడు. సో ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి, హెల్త్ కండిషన్ టు ప్రోగ్రెస్ ద చైల్డ్ ఒకసారి ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంది, అదే జరుగుతుంది కదా. ఇప్పుడు దశ అండ్ భుక్తుల్ని అనలైజ్ చేద్దాం. శని దశ, అలానే రవి భుక్తి. సో శనిని అనలైజ్ చేద్దాం. శని వక్రించాడు కదా, శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, కేతు నక్షత్రం తీసుకోండి. శని శుక్రుడితో, శుక్ర నక్షత్రంలో ఉంటే కేతుతో తీసుకున్న, మళ్ళీ కేతు ఈజ్ అసోసియేటెడ్ విత్ ద శుక్ర అనమాట. కేతువు ఓన్ స్టార్లో ఉన్నాడు, మళ్ళీ రవిని రిప్రజెంట్ చేస్తాడు కుజుడు, కుజవత్ కేతు కదా అందుకని రెండు రిప్రజెంట్ చేస్తాడు. చూద్దాం, కానీ కేతు వచ్చేసి తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడితో కలిసి ఉండడం, పంచమాధిపతి చూడబడుతున్నాడు కానీ పంచమాధిపతి ఎక్కడ ఉన్నాడు, వ్యయంలో ఉన్నాడు అనమాట. మళ్ళీ చూస్తున్నాడు కానీ రావు కూడా చూస్తున్నారు ఈ కాంబినేషన్. ఏదేమైనా కానీ దశలాడు సంతానం ఇవ్వచ్చు, కానీ చాలా క్రిటికల్ అండ్ ఛాలెంజింగ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉందని మనకి చెప్తున్నాడు. ఎందుకంటే దృష్టి అన్ని పాపగ్రహాలు, కేతు కానీ రాహు కానీ ఇవన్నీ కూడా కనెక్షన్స్ ఇన్ ద 6, 12 కదా దుస్థానాలు కదా, అయ్యి ఒకటి ట్విస్ట్ అనమాట. సో శుక్రుడు అష్టమాధిపతి అయిపోయాడు, మళ్ళీ దుస్థానాధిపతి అయిపోయాడు, అదొక డిసడ్వాంటేజ్. సరే, ఇక చంద్రుడు ఒక్కడ చూడడం మాత్రం చాలా పాజిటివ్. తర్వాత నెక్స్ట్ కేతు రిప్రజెంటింగ్ మార్స్, అంటే మార్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ, మెర్క్యూరీస్ ఇన్ ద 5th హౌజ్, అది ఒక్కటి బాగుంది. ఎందుకంటే కుజుడు డిబిలిటేట్ అయినా దాని స్టార్లాడు పంచమంలో ఉన్నాడు, రవితో పాటు కలిసి ఉన్నాడు. ఏదేమైనా కానీ పంచమ స్థానం సంతాన స్థానం కాబట్టి ఇప్పుడు కేతు, అంటే శని యొక్క స్టార్లాడు కేతు డైరెక్ట్గా బాగోపోయినా కేతు రిప్రజెంట్ మార్స్ కాబట్టి, ఎందుకంటే కుజవత్ కేతు కాన్సెప్ట్ ప్రకారం, సో కేతు మార్స్ని రిప్రజెంట్ చేస్తే మార్స్ స్టార్లాడ్ అయిన మెర్క్యూరీ బాగున్నాడు, రవితో పాటు కలిసి ఉన్నాడు. సరే, కలిసి ఉన్నా కానీ పొజిటెడ్ అట్ 5th హౌస్, పొజిటెడ్ హౌస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మర్చిపోకూడదు. సో 5th హౌస్కి బాగుందన్నమాట, అక్కడొక్కటి మనకి వర్కౌట్ అయింది. సో దశలాడు ఆ విధంగా రిజల్ట్ ఇస్తున్నాడు. నెక్స్ట్ మనం అనలైజ్ చేయాల్సింది భుక్తిలాడు. భుక్తిలాడు రవి అనమాట. రవి ఇన్ ద స్టార్ ఆఫ్ శని, శని ఈజ్ ఆస్పెక్టింగ్ ద చంద్ర, పంచమాధిపతి యోగకారకుడిని, అదొక్కటి అడ్వాంటేజ్. శని ఈజ్ ఆస్పెక్టెడ్ బై గురు, అగైన్ పుత్రకారక అనమాట, పుత్రకారకుడి చేత కూడా చూడబడుతున్నాడు. ఈ రెండు కూడా మనకి అడ్వాంటేజా కాదా? అదేవిధంగా ఈ గురు ఆ పంచమాధిపతిని కూడా చూస్తున్నాడు, ఆ చంద్రుడిని, ఇది కూడా ఇంకో అడ్వాంటేజ్ అనమాట. ఈ విధంగా మనకి రవి శనులు ఇద్దరు కూడా సంతానం కలగడానికి పాసిబిలిటీ ఇచ్చినాయి. కానీ ఎంత అన్ని డొంక తిరుగుడు ప్రిడిక్షన్ అనమాట, స్ట్రైట్ ఫార్వర్డ్గా అయిపోద్దని చెప్పేంత కాన్ఫిడెన్స్ మనకి సరిపోదనమాట. ఓకే, కేవలం
కుజుడి యొక్క స్టార్ లార్డ్ పంచమంలో ఉన్నాడనే ఉద్దేశంతోనే మనం చెప్పాల్సి వస్తూ ఉన్నది. దాన్ని లీడ్ చేసే ప్లానెట్ సన్ అయ్యాడు కాబట్టి సెన్లో సన్ బుక్త్ వచ్చినప్పుడు మనకి సంతానం కలుగుతూ ఉంది. బుక్తులు చూడండి, వెనక్కి వెళ్ళి సెన్లో సెన్ నుంచి స్టార్ట్ చేయండి ఊరికే. సో సెన్లో శని వచ్చాడు, సెన్లో శని తర్వాత శని డైరెక్ట్ ఇస్తాడా అంటే శని స్టార్ లార్డ్. ఓకే, సెన్లో శని అక్కడ ఒక ట్రయల్ అవకాశం ఉందన్నమాట, కానీ చాలా కష్టమే. ఎందుకంటే కొంచెం కష్టపెట్టే ఇస్తుంది, ఎందుకంటే శని స్టార్ లార్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా లేడు, ఎందుకంటే కేతు వచ్చాడు కదా. నెక్స్ట్ శని తర్వాత నక్షత్రం బుధ నక్షత్రం. బుధుడి స్టార్ లార్డ్ శని, మళ్ళీ శనిలో బుధుడు వస్తే బుధుడి స్టార్ లార్డ్ శని అవుతాడు, 10th హౌస్ రిజల్ట్. సరే, కరెక్టే, బట్ కాదు అక్కడ కూడా బుధుడిలో కూడా అవకాశం ఉంది. బుధుడి తర్వాత కేతు వస్తాడు, కేతు రిప్రజెంట్స్ మార్స్ అంటే కేతులో ఒక అవకాశం కూడా ఉంది, అర్థమైందా. తర్వాత కేతు తర్వాత నెక్స్ట్ శుక్రుడు వస్తాడు, శుక్రుడు స్టార్ లార్డ్ కేతు అవుతాడు, అది ఇవ్వడు శుక్రుడు ఇవ్వడం అనమాట. ఓకేనా, తర్వాత శుక్రుడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ రవి వస్తాడు, రవి అవకాశం ఉంది. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు ఇవన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఎగ్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేసి ఇలాంటి అన్ని ప్రొసీజర్స్ ఆ ముందు బుక్తుల్లో జరిగేదానికి ఛాన్స్ వచ్చి ఉంటుందన్నమాట. ఇది చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రయత్నం చేసి సంతానాన్ని పొందడం జరిగిందనమాట. ఈ విధంగా అనుకూలంగా ఉండాలన్నమాట. ఎనీవే, మీ డౌట్స్ కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం మాట్లాడదాం, ఇంకో చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.